కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న విధానాలతో కార్మికులు ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిఐటియు ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత అన్నారు. రాబోయే రోజుల్లో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషించే 9 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 26-27 తేదీ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటానికి పిలుపునిచ్చామన్నారు. అదేవిధంగా అక్టోబర్ 3 తేదీ దేశవ్యాప్తంగా బ్లాక్ డే జరపాలని తీర్మానించారని పేర్కొన్నారు. నెల్లూరులోని జట్టి శేషారెడ్డి భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 15-16-17 కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అఖిల భారత భవన ఇతర రంగాల్లోని నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ సమాఖ్య, దాని మీటింగ్ జరుగుతుంది. అందులో 1.5 రోజులు ఆర్గనైజేషన్ వర్క్షాప్ జరిగింది. ఇప్పుడు వర్క్షాప్ పూర్తయింది. రేపటి మధ్యాహ్నం నుంచి రేపటి వరకు వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద, తర్వాత వారిని సంఘటితపరచడానికి చేయాల్సిన పనుల మీద చర్చించాము. ఇందులో ఒకటి నిన్న పేపరు ప్రజెంట్ చేసి ఈరోజు చర్చ జరిగింది. ఏంటంటే ప్రధానమైనది, ఈరోజు భవన నిర్మాణ రంగం లేదా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్, కేవలం భవన నిర్మాణమే కాదు, నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో ఒక భాగం సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండి చిన్న చిన్న ఇళ్ళు కట్టడం లేకపోతే ఇతర ఇట్లాంటి వాటిలో చేంజ్ చేస్తున్నప్పటికీ, లక్షల మంది ఆర్గనైజ్ సెక్టార్లో, సంఘటిత క్షేత్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి, చిన్న మేస్త్రీల దగ్గర పనిచేసే వాళ్ళకి ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధులు, సంక్షేమ సౌకర్యాలు అవన్నీ కొంత అప్లికై అవుతున్నాయి. ఇతర సౌకర్యాలు ఏమీ లేవు. కానీ ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, లైక్ రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఈ విద్యుత్తు ప్రాజెక్ట్స్ నిర్మాణం కానివ్వండి, లేకపోతే హైవేస్ నిర్మాణం కానివ్వండి, ఈరోజు 100,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, అలాగే ప్రభుత్వ రంగంలో కూడా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న కార్మికులకి చట్టాలు వర్తిస్తాయి, కానీ ఆ చట్టాలని అమలు చేయట్లేదు. కనీస వేతనాలు కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ కానివ్వండి, ఇట్లాంటి చట్టాలు వర్తించినప్పటికీ వాళ్ళకి అవి అమలు కావటం లేదు. కాబట్టి ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులను కూడా సంఘటితం చేసి వాళ్ళ సమస్యల మీద పనిచేయాలి అని చెప్పేసి నిన్న జరిగిన వర్క్షాప్లో నిర్ణయం జరిగింది. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరింత విస్తృతంగా దేశవ్యాప్తంగా సమస్యలు తీసుకొని పనిచేయడం, వాళ్ళని మొబిలైజ్ చేయడం చేయాలి అనేది. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, అలాగే అనేక రాష్ట్రాల్లో కూడా మొత్తం కార్మికుల మీదనే దాళ్లు పెరుగుతున్నాయి. కనీస వేతనాలు అమలు జరగట్లేదు. ఒకవైపున ధరలు పెరుగుతున్నాయి, ఇంకోవైపున వేతనాల్లో పెరుగుదల లేదు. దానివల్ల ఏంటంటే నిజ వేతనాలు అనేవి పడిపోతున్నాయి. నిరుద్యోగం విపరీతంగా ఉంది, అట్లాగే దారిద్ర్యం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం లేదు. దాంతోపాటు ఇవాళ ఉండే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ కూడా సక్రమంగా అమలు జరగట్లేదు. ఆ వెల్ఫేర్ నిధులు సెస్ ద్వారా దానికి నిధులు వస్తాయి, కానీ ఆ సెస్ సరిగ్గా కలెక్ట్ చేయటం లేదు. చేసిన సెస్ కూడా మొత్తం నిర్మాణ రంగంలో ఉండే కార్మికులకి, వాళ్ళ సంక్షేమ సౌకర్యాలకి అమలు చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడం అనేది కూడా చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతున్నట్టుగా రిపోర్ట్లు వస్తున్నాయి. వాళ్ళ మీద ఖర్చు చేయకుండా ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లకు కానివ్వండి, లేకపోతే ఇతర కానీ ఖర్చు వస్తుంది. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలన్నింటినీ కుదించి, 29 కార్మిక చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసింది. అవి కనుక అమలు జరిగినట్టయితే, ఇప్పటివరకు అమలు జరగలేదు, కానీ అవి అమలు జరిగినట్టయితే కార్మికుల మీద మరిన్ని భారాలు, ఇవాళ కష్టపడి సాధించుకున్న హక్కులు కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం సిఐటియు, అట్లాగే దాంతోపాటుగా ఇతర కేంద్ర కార్మిక సంఘాలు, 10 కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే ఇతర రంగాల్లో పనిచేస్తున్న బ్యాంకు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ సంఘాలు, ఇవన్నీ కలిసి 30 జనవరిన
ఒక ఢిల్లీలో ఒక సదస్సు నిర్వహించి ఆ సదస్సు నుంచి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాయి. దాంతో పాటుగా ఏంటంటే ఈ మొన్న 24 ఆగస్ట్ తేదీన ఈ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చ మొత్తం దేశంలో ఉండే దాదాపు 500 రైతుల సంఘాలన్నీ కలిపి సంయుక్త కిసాన్ మోర్చా అనే వేదికని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రెండు వేదికలు కలిపి 24 ఆగస్టున ఢిల్లీలో ఒక పెద్ద సదస్సు నిర్వహించి ఆ సదస్సు నుంచి కొన్ని కోరికల పత్రాన్ని, ధరలు తగ్గించాలని చెప్పేసి, ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, ఈ రైతులకి సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి, ఇట్లాంటి డిమాండ్స్ అన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో కార్యక్రమం తీసుకున్నాయి. దాంతోపాటు బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది,